రైతు సోదరులందరికీ, ప్రకృతి వ్యవసాయము మరియు వివిధ రకాల వ్యవసాయం చేసే రైతులందరికీ, అట్లనే ఈ మధ్య ఈ సంవత్సరం చిరుధాన్యాలు సాగు చేస్తానే రైతులందరికీ వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ వాళ్ళ విధానాలను బట్టి సాగు చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను కడప జిల్లా వేంపల్లె మండలంలో ఇక్కడ నేను పనిచేస్తూ సాటి రైతులకు నేను సహాయం చేస్తాను. మీ అందరికీ నేను చెప్పింది అర్థం చేసుకొని మళ్ళీ నాకు ఫోన్లు చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ ఛానల్ పెట్టిన వాళ్ళకు కూడా మనం రైతులందరం కూడా వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతామండి. ఎందుకంటే మీరెక్కడో నేను ఎక్కడో మధ్యలో వెళ్ళి రిస్క్ తీసుకొని వ్యవసాయంలో ఒక పద్ధతి ప్రకారము చేసుకుంటే దానికి మీరు మేము కలిసి పనిచేసేదానికి అవినభావ సంబంధాలు ఈ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నందుకు వాళ్ళకు కూడా దీని వెనకలున్న పద్మమ్మకు వాళ్ళ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే ఈరోజు మామూలుగా ఉత్తర పత్రాలు రాసే రోజులలో మాదిరి కాకుండా ఇప్పుడు నేను మాట్లాడిన రేపటికల్లా నేను మాట్లాడని ఇన్ఫర్మేషన్ రైతులు వారి వారి సొంతగా చేసుకొని పంటల సస్యరక్షణ అయితేనేమి, సాగు విధానంలో అయితేనేమి వాళ్ళు సహకరిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇప్పుడు వరకు సాగు చేసేవాళ్ళు సాగు చేస్తున్న వాళ్ళు మామూలుగా పోయిన వారము కొర్ర అండుకొర్ర పైన మాట్లాడదాం అనుకున్నా కానీ ఎక్కువ మంది రైతులు కంది, అలసంద, అనుము వివిధ రకాల పంటలు సాగు చేసినాం సార్, దానికి సుడి ఎండిపోతా ఉంది, ఆకులు బొక్కలు పడుతుండయి, ఈ వారం అది చెప్పండి అని అన్నారు. పద్మమ్మ గారు కూడా అనుమతి ఇస్తే ఈరోజు సస్యరక్షణ చర్యలు తీసుకొని వచ్చే వారము మళ్ళీ మనము చేసుకునేదానికి బాగుంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేసిన వాళ్ళు చాలా మంది చిన్నపిల్లలు ఈ చిరుధాన్యాలు సాగు చేసినారు. తెలంగాణ జిల్లాల నుంచి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా గద్వాల ఏరియా, నారాయణ పేట, అట్లే కల్వకుర్తి ఏరియా నుంచి కూడా మంచి ఫోన్లు వచ్చినాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు సాగు చేసిన చిరుధాన్యాలు అన్నీ జొన్న పంట మాత్రము వద్దు బాబు, ఎవరు జొన్న పంట ఈ నెలలో సాగు చేయకూడదు. మామూలుగా అయితే మా ప్రాంతంలో నేను చేసింది మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే జొన్న పంట సాగు చేస్తే ఎర్రదిమ్మ తెగులు అని సుడిలో లోపల ఒక మాదిరి రంధ్రం చేసుకొని పోయి ఇట్లా కర్ర పెరిగితే దానికే ఒక ఎర్రటి చిన్న బియ్యపు గింజ ఆకారంలో ఒక పురుగు ఉంటుంది, దాని ఎర్రదిమ్మ తెగులు అని పిలిచేవాళ్ళు రైతులందరూ. అది తెలంగాణలో అదే భాష, నేను రాయలసీమలో అదే భాష పిలిచేవాళ్ళు. విజయవాడ తర్వాత ఏం ఫోన్లు రాలేదండి. శ్రీశైలం, శ్రీకాకుళం ఏరియా నుంచి కూడా ఒక ఇద్దరు అనుకుంటా రైతులు, ఇద్దరు రైతులు, ఒక మహిళా రైతు, మొత్తం ముగ్గురు ఫోన్ చేసినారు. వాళ్ళు 15 ఎకరాలలో సాగు చేస్తామని. అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ పుట్టిన వెంటనే ఫస్ట్ తెగులు వచ్చేది అలసందకు వస్తుంది. ఇది రక్షక పంట అంటారు. అలసందనే మనకు ముఖ్యంగా అంటది. దీనిని మిడతలు, కాటర్ పిల్లర్ అంటారు కదండి, ఆ కాటర్ పిల్లరు బొక్కలు పెడుతుంది. ఫస్ట్ పొరికి కొద్దిగా బొక్క పెట్టి అది ఎంత తింటుందో అంతే, పూర్తిగా ఆకు తినకుండా రంధ్రం చేసిపోతుంది. ఆ లేత ఆకులు పైన దానికి బాగా ఇష్టం ఉంటుంది, అది తింటా ఉంటుంది. అప్పుడు మనము ఇది పురుగు తింటా ఉంటుంది అని అనుకోవచ్చు. వారాలు వర్షాలు ఎడతెరపి లేకుండా పడేటప్పుడు సుడి ఎండినట్టుగా కనపడుతుంది. ఏది ఆరిక, సామ, ఊదా, కొర పంటల పైన పైన ఒక సుడి ఎండిపోయినట్టుగా, అంటే వాడిపోయినట్లుగా ఉంటుంది. కలర్ అదే మాదిరి పచ్చగానే ఉంటుంది కానీ కొద్దిగా వాడిపోయి దిగులుగా ఉన్నట్లు, అంటే ఒక కొద్దిగా వంగి ఉంటాయి చివరిన. ఆ చివరి లాస్ట్ ఉన్న సూదిగా ఉండే ప్రాంతంలో ఎండిపోయినట్లుగా ఉంటుంది. ఇది దీనికి మనం వెంటనే చేయాల్సింది. ముఖ్యంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అర్జెంటుగా పశువులు లేని వాళ్ళు 1 ఎకరాకు 100 గ్రాములు మైలతుత్తం, కాపర్ సల్ఫేట్ అంటారండి, అది ఆయుర్వేద మందుల్లో వాడతారు. 100 గ్రాములు మైలతుత్తం తీసుకొని దాని రాత్రి మెత్తగా నూరి నూలు గుడ్డలో కట్టి దానిలో 5 లీటర్లు నీళ్లు పోసి గుడ్డను వేలాడ తీసినట్లయితే ఆ ద్రావణం తెల్లారి తలకి కారుతుంది. తెల్లవారిన తర్వాత సమంగా 1/4 కిలో సున్నము, మెత్తటి సున్నము, ఒకవేళ రాళ్ల సున్నం దొరకకపోతే పాన్ షాపుల్లో దొరుకుతాయి 100 గ్రాములు 50 గ్రాములు డబ్బాలు,
అది ఒక అరకిలో తీసుకొని దాన్ని సపరేట్ 5 లీటర్ల నీళ్ళల్లో సపరేట్గా అది మెత్తగా మజ్జిగ మాదిరి కలుపుకొని సపరేట్ సపరేట్ పెట్టుకొని ఒక 10 లీటర్లు నీటికి 1/2 లీటరు మైలతుత్తము నీరు 1/4 లీటర్ సున్నపు నీళ్ళు అప్పుడప్పుడే కలపాలి. కానీ 2 జాయింట్ చేసి మాత్రము కలపకూడదు. 2 జాయింట్ చేసి కలిస్తే గడ్డగడుతుంది కనుక ఈ ఇబ్బందిగా ఉంటుంది. కనుక వేరువేరుగానే తయారు చేసుకోండి. ఒకవేళ కాపర్ సల్ఫేట్ దూరం ఉండదని పశువుల పేడ దొరికితే ఏదైనా గేదె కానీ ఎద్దు కానీ ఆవు కానీ ఏ పేడనైనా తీసుకొని దాంట్లో 5 లీటర్లు అంటే ఒక 3 నుంచి 4 కేజీలు అందాజుతో బకెట్లో పోసి దాంట్లో 5 లీటర్లు వాటర్ పోసి బాగా మెత్తగా పిసికి ఒక గుడ్డలో కాటన్ గుడ్డలో పిండి అది 5 లీటర్లు ద్రావణం చేసుకొని సున్నం 5 లీటర్లు సేమ్ 5 లీటర్ 2 కలిపి 1/2 లీటరు పేడ ద్రావణము 1/2 లీటరు సున్నపు నీళ్ళు 2 కలిపి బాగా కర్రలు తడిసేటట్టు మనం చేసుకున్నట్లయితే ఈ పంటను ఆశించే ఈ పురుగులు కానీ లేదా అందులో నుంచి వచ్చే వేరే వేరే రకమైనది పంటను ఏదైతే ప్రమాదకరమైన పురుగు అన్నీ కాపాడచ్చు. ఈ విధానాన్ని 6 రోజుల వ్యవధిలో ఒకసారి మళ్ళీ 12 రోజుల వ్యవధిలో 3వ సారి మనం చేసుకున్నట్టు ఫస్ట్ 1వ తారీఖున 1వ సారి ఆ రోజు 2వ సారి 12 3వ సారి చేసుకున్నట్లయితే అన్ని పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద పురుగులు వచ్చినప్పుడు తర్వాత మళ్ళా ద్రావణాలు కషాయానికి పోదాం. వెంటనే చేయాల్సి ఉన్నది ఇది. మేము చాలా వీడియోలు చేసి పెట్టినాము ఎర్రకొర్ర పచ్చకొర్ర. చాలామంది జర్నలిస్టులే మా మందులు పరిశోధించినారు చేసి వాళ్ళు కూడా పండించుకున్నారు. ఎవరు భయపడాల్సి ఉన్నది లేదు. మిమ్మల్ని నమ్మాలనేది నేను చెప్పలేదు కానీ ఒక విధమైన నమ్మకం మీకు ఉంటుందని చేస్తాను. అది ఇవి 2 మైలతుత్తము దొరకలేదు, నాకు సున్నము దొరకలేదు సార్, నేనేం చేయాలా, అట్లనే పేడ ఉడక లేదు ఏమి చేయాలా అని అనుకున్నప్పుడు మీ ఊరు చివర రోడ్ల పైన నీరు అంతా పోయి పాత గుంతలలో నల్లగా తయారైన నీరు దొరుకుతుంది. అవి నల్లగా మన మురిగిన వాసన కొడతా ఉంటుంది. 1 లీటరు నీటికి 10 లీటర్లు ఆ నీటిని స్ప్రే చేసినా కానీ అద్భుతంగా గుణం ఉంటుంది. మీరు ఒకసారి పరిశోధించండి. నీ ఊరు చుట్టుకారమే ఉంది నీ మందులు. ఒక్కసారి పరిశోధించి ఇవి చేయండి. ఇంకొక విధానం కూడా మీరు చేయొచ్చు. ఫస్ట్ రోజు పేడ సున్నము, తర్వాత మైలతుత్తము సున్నము, లాస్ట్న ఈ మురికి గుంతలో నీళ్లు ఈ 12 రోజుల వ్యవధిలో వీడిసి మార్చి మార్చి కొడితే దాదాపుగా పూతకొచ్చినంత వరకు మనకు ఏ పంట దెబ్బతినదు, పురుగు ఆశించదు, సుడి తెగులు కూడా రాదు. ఇది ఒకసారి రైతులు గమనించండి. ఇదే విధానాన్ని వేరుచెనక్కాయకు కూడా 15వ రోజు నుంచి మనము ఇప్పుడు ఏదైతే అనుకున్నామో ఆ విధానాన్ని ఇప్పుడు వేరుచెనక్కాయ వేసిన రైతులు చాలా మంది ఉన్నారు రాయలసీమ జిల్లాలలోనూ. అట్లనే అధ్యయనం బళ్ళారి కర్ణాటక ప్రాంతం నుంచి కూడా చాలా మంది రైతులు ఇది చేసినారు. అట్లనే సొద్ద పంట బాగా వచ్చింది, సజ్జ పంట. దాంతోపాటు కొన్ని ప్రాంతాలలో ఈ మిర్చి నాటిన వాళ్ళు కూడా మిర్చి కానీ అలసంద సపరేట్ అలసంద అనుము అంటే హైబ్రిడ్ రకాల అనుము కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ మందులు తయారు చేసి 1 పేడ సున్నము, 2 మైలతుత్తము సున్నము, లాస్ట్న మురిగిపోయి ఉంటుంది గంజు వాసనగా ఉంటుంది. ఊరు అనుకొని వస్తే అది చూస్తానే ఊరు గ్రామం అర్థమవుతుంది, ఓ ఈ వాసన వస్తుంది కదా అని. ఆ నీటిని మీరు డ్రమ్ములకు పోసుకొని మురగబెట్టుకొని ఇంకా వీలైతే లావు పురుగులు ఉన్నప్పుడు 10 లీటర్ల నీటికి 1/4 కిలో సున్నం నీళ్లు కలిపి కొడితే వెంటనే నీకు సాయంత్రం లోపలనే నీకు గుణం కనపడుతుంది. ఎందుకంటే పురుగులు చాలా రుచికరమైన ఆకునే తింటాయి. వాటికి మనిషి మాదిరి ఇంకొకటి ఊరగాయ కలిపి కానీ సాంబార్ కలిపి కానీ మనం మింగదు. దానికి నచ్చకపోతే చెట్టుపై నుంచి కింద పడిపోతుంది. కింద ఎప్పుడు పడిపోతుందో పడిన వెంటనే చీమలు తింటాయి దాన్ని. అందుకే ఏదైతే దానికి ఇష్టం లేదో అది అందించటమే ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం అంటే ద్రావణము కషాయము అనేది వద్దు, కానీ నీ ఊరు చుట్టుకారమే నీకు అంత నీకు రక్షణ ఉంది, చెరుపు ఉంది. ఈ 2 నువ్వు గమనించాలా. నేను చేసిన నువ్వు చేయి, నన్ను నమ్ము, నువ్వు నమ్ము, నీ ప్రకృతి పరమైన పండించే రైతులందరికీ సహకరించండి. ఎవరు ఏరే అపోహ ఏం పెట్టుకోవద్దండి. ఇంకా సాగు చేసుకుండే రైతులందరూ ఈ నెల చివరి వరకు కూడా చిరుధాన్యాలు సాగు చేసుకునే దానికి అనువుగా ఉంది. ఎందుకంటే ఈసారి వర్షాలు బాగా పడి భూమి వివిధ 3-4 రాష్ట్రాలలో కూడా
చల్లబడింది భూమి. వేసిన గింజ వేసినట్లే మొలుస్తుంది, ఎవరు భయపడాల్సింది అవసరం లే. చాలా మంది సార్ విత్తనాలు మేము దొరికినాయి నానబెట్టి వేయాలన అని అడిగినారు సార్. ఎవరు నానబెట్టద్దు, చిరుధాన్యాలు కానీ సజ్జ జొన్న ఎవరు నానబెట్టవు. నానబెట్టి చల్లాల్సింది వడ్లు మాత్రమే, వరి గింజలు మాత్రమే నానబెట్టి చల్లాల. ఎందుకంటే దాని పైన గట్టి పొట్టు పింగాణి అట్లాడితే ఉండదు, అది వెంటనే రాదు అనేది ఆ నమ్మకంతో నానపోస్తారు. చిరుధాన్యాలు నానపోసును చల్లిన వెంటనే సీమలు ఆ రుచికి ఆ ఇగురు కొరికేస్తుంది, మొలక రాలేదని భయపడద్దు. చిరుధాన్యము లోపల దాచుకుంటుంది భూతల్లి. తర్వాత ఈ అన్ని సీమలు ఉడక వెంటనే తినవు. ఒకవేళ నువ్వు పదును తక్కువ ఉండి వేసిన 10 రోజుల వ్యవధిలో వర్షం వచ్చినా చిరుధాన్యం చెడిపోదు, నీ పంట పండు మొలుస్తుంది, దిగుబడి వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. చిరుధాన్యాలు ఇప్పుడు నేను చెప్పిన చిరుధాన్యాలన్నీ కొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు, అండుకొర్రలు, బరిగెలు, నామదారి సామ, సజ్జలు, జొన్నలు, ఈ సాగు చేసే వాళ్ళందరూ పెద్ద ఎత్తున మేము ఇతను శుద్ధి చేయాలనే భయం అసలు లేదు. కొద్దిగా పశువులు మూత్రం ఉంటే తడిపి చల్లినా సరిపోతుంది ఈ సజ్జలు జొన్నలపైన. మిగతా పొట్టు బలంగా ఉండే ఈ చిరుధాన్యాలు, ఆరికలు, కొర్రలు, ఊదలు, అండుకొర్రలు, సామలు, నామదారి సామకు అసలు ఇతను శుద్ధి అవసరం లేదండి. దానిని ఏ పురుగు ఆశించదు. దయచేసి తేలిక పాటిగా అంటే 2-3 అంగుళాల లోతు వరకు మాత్రమే ఈ గింజ పోయేటట్టు విత్తుకోవాలి. కొన్ని ప్రాంతాలలో, ఒంగోలు ప్రాంతాలలో లోతుగా ఎత్తి చాలా మంది పంట రావడం లేదండి అని అన్నారు. లోతుగా వద్దు, పై పైననే చల్లండి. ఈ చిరుధాన్యాలు విత్తనము చేసుకునే రైతులందరూ 1 కిలోకు 4 కిలోలు చొప్పున ఇసుక కానీ, బియ్యపు నూక కానీ, లేదా పొట్టు మిషన్లో వరి ధాన్యము బియ్యము చేసే మిషన్లో ఊక అన్ని దొరుకుతుంది. అది కలిపి చల్లినప్పుడు దాదాపుగా 3-4 అంటే బెత్తడు అట్లా పడితే మంచిది. వీలైతే జిట్టెడు ఉండే కానీ మంచిది, గంట కడుతుంది. 1 కర్రకు 10 కర్రలు పిలకలు వస్తాయి. చిక్కగా ఉంటే అదే గింజ వస్తుంది, ఎన్ను చాలా మన చేతి చిటికి నీళ్ళు మాత్రమే ఉంటుంది. పలసగా ఉంటే పంట వస్తుంది, జానడి కంకి వస్తుంది. అందరూ ఆలోచన చేయండి, 3 కిలోలు 5 కిలోలు వేస్తే ఏం బాగుంటుంది అని అన్నప్పుడు ఎక్కువ చిక్కగా ఉంటే ఆ పంట అంత దిగుబడి రాదు. దయచేసి ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. నావిదే కాకుండా మీ గ్రామంలో ఉండే 60-70 సంవత్సరాల రైతులతో ఒక్కసారి కూకుంటే మళ్ళీ పునర్చర్చ, కొద్దిగా ఇట్లా చెప్పినారు పలాని దాంట్లో ఇది నిజమా అని అడిగితే వాళ్లే చెప్తారు. అక్కడ నుంచి నేర్చుకొని వచ్చిండేది, మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలోనూ మన సొంత విత్తనము దాచుకున్నట్లయితే సకాలంలో మనము ప్రకృతిపరమైన కార్తులను, ఋతువులను అనుసరించి మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా వరకు హైబ్రిడ్ కందుల వైపు రైతులు పోతా ఉండరు. దయచేసి ఈ 6 నెలల కంది మాత్రము పోగొట్టుగాకండి. అందరికీ వాళ్లకు నేను ప్రాదాభివందనం చెప్తా. ఎందుకంటే ఈ మబ్బు కంది అంటారు, ఇది 7 సార్లు పూత పూస్తుంది. ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ రకాలు ఒకసారి పూత పూసి జారిపోతే రాదండి పూత. దయచేసి ఈ కొన్ని ప్రాంతాలలో, తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతాలలో కానీ, శ్రీశైలం ఏరియా కానీ, కర్నూలు అట్టనే అధ్యయనం బళ్ళారి నుంచి ఈ ప్రాంతాలలో ఈ మబ్బు కంది ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు. హుబ్లీ వరకు ఈ విత్తనం పాడు చేయగాకండి, కనీసం కొంతలో కొంత అయినా పెట్టండి. ఎందుకనంటే ఇది 3-4 గింజలు ఉండి చిన్నగా ఉండి రుచికరంగా ఉండి ఈ కందులు పప్పు తినినందువలన గ్యాసు మన కడుపులో ఇది కాదు. అదే మీరు ఇంత లావు ఉండి హైబ్రిడ్ రకాలు బాగా మన చిటికి నేలు మందంతో ఉండి దబ్బగా ఉండి ఉండే పప్పు తినిన వెంటనే గ్యాసు ఇదవుతుంది. ఎందుకంటే ఎక్కువగా మందు కొట్టడం వలననో లేదా తక్కువ సమయంలో పండినందు వలననో పూర్తిగా నేను పరిశోధన చేయలేదు, కానీ ఆ పప్పు వలన అనర్థం ఉంది. మన పప్పు వలన 6 నెలలకు పండే పప్పు వలన ఉండే లాభం ఏమంటే నిదానంగా ఉడుకుతుంది. కుక్కర్లో వేసి తినడం వలన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, కుక్కర్లో మగ్గుతుంది కానీ ఉడకదు. దయచేసి రైతులు ఒక్కసారి గమనించి పాత కందిని బార్డర్ క్రాప్గానైనా మీరు వేసి సంరక్షిస్తారని ఆశిస్తా. ఎందుకంటే ఈ మబ్బు కందికి తుఫాను మోడాలు లేచినప్పుడు కంది పూత రాలేదు, సహజం, అంత లెక్కల. ఈ పూత మబ్బు తుఫాన్లు 2-3 రోజులు జడిపట్టుకొని వాన కురిసినా మబ్బు కంది
అనుకున్న స్థాయి పంట దిగుబడి వస్తుంది రైతుకు. కనుక ఆ మబ్బు కందిని మీరు పాడు చేయొద్దు. మబ్బు కంది అంటే కొన్ని ప్రాంతాలలో గ్రామీణ కంది అనొచ్చు, నాటు కంది అనొచ్చు, వివిధ రకాలతో పేర్లతో పిలిచిన 6 నెలల వరకు ఈ కంది పొలంలో ఉంటుంది. 6 నెలలు ఎప్పుడు ఉంటుందో ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ కందిని మట్టితో తడిపి మనం తీసుకునేందు వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మన అవ్వ జేజీ తాతలు వీళ్ళందరూ అవి తినే ఆరోగ్యంగా ఉండ, మనము అవే తిని ఆరోగ్యంగా ఉందామని నేను మీకు తెలియజేస్తాండ. అట్లనే మీరు కంది పంట సాగు చేసే రైతులు సీతమ్మ జొన్నలు ఖచ్చితంగా సేకరించండి. సీతమ్మ జొన్నల వలన చాలా లాభాలున్నాయి. ఈ జొన్న అన్ని జొన్నల మాదిరి వెంటనే ఉడకదు, గట్టిగా ఉంటుంది. ఇది ఉప్మా చేసుకునే పేలాలు అనేని పెట్టేవాళ్ళు. పేలాలు అంటే బాగా మట్టి పెంకు పై మీద పెట్టి ఆ ఎర్ర కాగినప్పుడు ఈ పిడికడేస్తే చిటపట చిటపట అని బురుగులు మాదిరి అవి తిని చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. కురుకురు ప్యాకెట్లు నువ్వు 20 తిన్నా 25 100 రూపాయలు తిన్నా నీకు గొంతు లేకపోదు, కారము ఉప్పు తప్ప. ఇవి 10 రూపాయలకమే పిడికెడు సీతమ్మ జొన్నలు నీకు 2 దోశళ్ళు అని అంటే రమారమి నీకు 1/2 కిలో బొరుగులు అవుతాయి. దాని అది తినినందు వలన చిగుళ్ళలో నీవు ఉండే ఆ మలినాన్ని దూరపరుస్తుంది, కటువుగా ఉంటుంది, నీ ఆరోగ్యము సాఫీగా ఉంటుంది, మలము ఫ్రీ అవుతుంది సీతమ్మ జొన్నలు. అందుకే దానికి సీతమ్మ జొన్న అని పేరు పెట్టినారు. ఈ సీతమ్మ జొన్న కంకి 6 నెలలు దిగుబడి ఇస్తుంది. 6-7 పిలకలు వస్తాయి సీతమ్మ జొన్న కంకి. ఫస్ట్ కంకి కోస్తే 2వ కంకి మొదలవుతుంది. అట్లనే సీతమ్మ జొన్నలు విరివిగా సాగు చేయండి. నాటు అలసందలు చాలా బలవర్ధకమైన అలసంద, అది పురుగును తట్టుకోగలదు. అది బ్లూ కలర్లో అంటే శంఖపుష్పి ఆకు కలర్లోనే ఈ పోతుంటుంది నాటు అలసందలు. అవి కూడా దయచేసి ఆ ఇత్తనము ఎక్కడున్నా దాని వివిధ ప్రాంతాలకు అందించేదానికి మనము సాగు చేసుకుందాము. హైబ్రిడ్ రకాలు మీరు చేసుకున్న బార్డర్ క్రాపు ఈ అలసంద కూడా సాగు చేస్తారని ఆశిస్తా. అట్లనే అనుములు, నాటు అనుములు, అనుములు ఎక్కువ తినే వాళ్లకు అనుములు కానీ ఉలవలు కానీ ఈ ఎక్కువ తినే వాళ్లకు కిడ్నీ సమస్య రాదు అని పెద్దలు చెప్పేవాళ్ళు. చాలా మంది నడుములు నస్తాండాయంటే అనుములు ఉడకబెట్టి ఆ నీళ్లు తాగుపో అని చెప్తారు పూర్వం గ్రామీణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు. అట 2-3 రోజులు చేస్తే నడుము నొప్పి పోతుంది అని అంటే ఆ సమస్య పోతుంది అనే అర్థము. ఆ నాటు అనుములు లావుగా దబ్బగా ఉండి కొద్దిగా ఎరుపు ముదురు కలర్లో ఇవి దొరుకుతాయి. వీటికి ఎక్కువ పురుగు ఆశించదు. ఇవి కూడా రమారమి 6 నెలల వరకు కాపు వస్తానే ఉంటుంది. కాయలు తీస్తాంటే కాపు వస్తుంది. ఆముదాల పంటలో ఇది అంతర పంటగా మనం వేసినట్లయితే ఆముద చెట్లు కల్లుకొని ఈ అనుములు చాలా మంచి దిగుబడి ఇచ్చేదానికి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతుకు ఇంట్లో అనుములు కొనాలా అనే బాధ లేకుండా పోతుంది. 2వది ఈ అనుపు గింజ చర్మము మందముగా ఉన్నందు వలన చాలా మంది గుగ్గుళ్ళు అంటేనే పైన బెరడు తీసి ఇట్లా పారేస్తాంటారు, అది చాలా తప్పు. ఆ బెరడునే మనం లోపలికి తినగలిగినప్పుడే చాలా పుష్టిగా ఉంటాం. గ్రామీణ రైతులు చాలా మంది టవల్లో లోపల పోసుకొని పుక్కిళ్ళు పుక్కిళ్ళు తింటా పోతారు సేద్యం చేసేటప్పుడు. ఇప్పుడు ఏం పని లేని వాళ్ళు గిన్నెలో పోసుకునే తుప్పలు తుప్పలు వలిచి ఇంట్లంతా పాడు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. గౌరవనీయులు పెద్దలు అందరూ కూడా ఆశిస్తూ ఏది మనము ఆరోగ్యకరమైనది అని మనం అనుకున్నప్పుడు ఆ ఆరోగ్యకరమైన పంటను పండించి మనము తిని 10 మందికి మనము అందించిన వాళ్ళము అవుతాం కదా. కనుక పాత విత్తనాన్ని ఎవరు పోగొట్టద్దు, పాత పద్ధతులను ఎవరు పోగొట్టద్దు. కనుక అందరూ కలుసుకొని ఇప్పుడు ఈ నెల పైరును మనం ఎట్ట కాపాడుకోవాలా అనే దానిపైననే మనము మాట్లాడుకుంటా వచ్చినాము ఇంత దూరము. కనుక సాలుకందిలో సీతమ్మ జొన్న, ఆముదాలలో అలసందలు, అనుములు ఇవి వేరువేరుగా ఇత్తుకుంటూ 6 సార్లు మామూలు పంటలు, మనకు మెయిన్ పంట ఒక సాలుకంది, 6 సార్లు మెయిన్ పంట ఒక సాలు ఆముదాలు, ఆముదాలలో అలసందలు ఉండాలా, అనుములు ఉండాలి, కందిలో సీతమ్మ జొన్న ఉండాలి. ఇవన్నీ మనకు రక్షక పంటలుగాను మనకు అన్ని విధాలా మనకు ఇంటికి ఉపయోగపడేటిగాను ఉంటాయి. కనుక రైతులు ఇదొకటి చేయండి. ఈ పంటలంటను కాపాడడంలో మనం ముందనుకున్నట్టు 1 ఎకరాకు 5 కిలోలు పేడలో నుంచి 5 లీటర్లు మనము రసం తీసుకోవాలా. అట్లనే ఒక
అర్ధ కేజీ మెత్తటి సున్నము ఈ రెండు వేరువేరుగా కలుపుకొని 10 లీటర్లకు 1/2 లీటరు పేడ రసము 1/2 లీటరు సున్నపు రసం రెండు అప్పుడే కలపాలి. విడివిడిగానే ఇవి ఉండాలి, ఎందుకంటే ఇవి రెండు కలుస్తానే గడ్డలు గడ్డలు మాదిరి తయారవుతుంది, మీరు గమనించండి. కనుక నీళ్లు కలిపి స్ప్రే చేస్తాము. మళ్ళా 6వ రోజు మైల తుత్తము, కాపర్ సల్ఫేట్ అంటారు, మైల తుత్తము సున్నము, ఇది చాలా బాగా పనిచేస్తుంది, గమనించి చూడండి. 3వ పరిధిగా మీ ఊరిలోని ఉండే మురికి గుంత నీరు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఆ గుంతలో ఒకసారి మురికి గుంతలోటి నీళ్లను మీరు తెచ్చి చూడండి. మామూలుగా మనం తాగే నీళ్ళల్లో చిన్న చిన్న లిక్కు పురుగులు ఉంటాయి, కానీ మురికి గుంతలోను తెచ్చిన పురుగులు అస్సలు ఏ పురుగు పట్టదు, ఎంత బాగా అవి ఉంటాయంటే దానిపైన ఒక ఇదమైన ఈగ మాత్రమే గుంపులు సమూహంగా వాలి ఉంటుంది. కానీ దాన్ని ఎన్ని రోజులు పెట్టినా దాంట్లో పురుగు రాదు. కానీ తాగే నీళ్ళు 2 రోజులు పెట్ట మనం తాగకుండా ఉంటే దాంట్లో సన్న పురుగు ఎట్లా వస్తుందో తెలియదు. కనుక ఇది నీకు చాలా రక్షణ ద్రావణంగా పనిచేస్తుంది. ఈ మధ్యనే మేము బాగా దీని మీద పరిశోధన పండ్ల తోటల పైన బాగా స్ప్రే చేస్తాం, చూస్తాం రాబో రోజులలో ఇది ఇంకా బాగా పనిచేస్తుందని మనము కోరుకొని పనిచేస్తాం. ఎందుకు ఈ నీళ్ళల్లో ఉండేదంటే ఊరిలోని చెత్త చెదారము ఏముండదు, ఒక్క కుమ్మి సిగరెట్లు తుప్పు ఏమి పారేస్తామో కుళ్ళి అది ఒక ఇదమైన ద్రావణం. అయితే ఇంకొక పని కూడా మీరు చూడండి, వంగ తోట కొట్టి చూడండి, వంగ మిర్చికి పూత అద్భుతంగా వస్తుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి, దయచేసి ఒక్కసారి ఓపిక పట్టుకొని. ఎవరు లేనప్పుడు ముంచండి, చిన్నతనం ఏమి కాదు, అందరూ చూస్తే నాకు నామోసి అనుకుంటావేమో, ఎవరు లేనప్పుడు ఒక క్యాన్ ముంచి పొలంలో పెట్టుకొని మనం ప్రయత్నం చేయండి బంగారు అందరూ. కనుక ఈరోజు మనము మంచిదే అనుకున్నా నేను నా వరకు, ముఖ్యంగా మీరందరూ మరొకసారి నా ఆలోచనకు మీ ఆలోచన ఇంకా జోడించి కొత్త కొత్త విషయాలను మనం అంటే పాత గ్రామంలో ఉండే విషయాలను అందరం కలిసి మళ్ళీ ఒకసారి పునర్నిర్మాణము పునర్చర్చ చేసుకొని పంటలను రక్షిస్తూ ఎక్కడ బూడు భీము అనే బీడు భూమి ఉండకూడదు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఒకవేళ తప్పిపోయినా రేపు నెల ఆగస్టు చివర కానీ లేకుంటే సెప్టెంబరు నెలంతా మనం ఉలవ జొన్న కలిపి ఇచ్చుకుందాము. ఉలవలు జొన్నలు అంత అగ్గువ, ఉలవలు ఎంత లాభదాయకమో అని అంటే కోస్తా జిల్లాలలో ఉలవ చారకు అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పండించే రైతు నాకేమొస్తుందండి ఉలవలకు పెద్ద రేట్ ఏమి ఉండదు అని అంటే పెద్ద ఖర్చు కూడా పెట్టవు కదా. ఇవన్నీ అంతా 100 రూపాయలు 300-400లోనే ఎకరాకు విత్తనం సరిపోతుంది. అది మీకు కూడా తెలుసు. మనం హైబ్రిడ్ విత్తనం 5,000 తెచ్చినప్పుడు 50,000 అమ్ముతుంది, ఖర్చు 45,000 వస్తుంది, నీకు మళ్ళీ 50,000 మిగిలేదు. ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని అందరూ ఆలోచన చేసి ఆ స్ప్రేయింగ్ చూడండి. ఈ 500లో పెట్టిన విత్తనాలు 25,000 రూపాయలు వచ్చిన పశువులకు మేపొస్తుంది. మనము ఉలవచారు తాగుతాం, ఉలవ గుగ్గుళ్ళు తింటాము, మనం కూడా ఆరోగ్యంగా ఉందాము. మన తోటి మిత్రులకు మనం ఇచ్చే టౌన్ పరిధిలో తినే మన ధాన్యాన్ని తినే వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యంగా ఉంటే అదే మనకు రక్ష అని నేను కోరుకుంటూ ఈ నా చర్చా వేదికను ఈ ఛానల్ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు మీ ఏరియాలలో ఈ పంట రక్షణకు వివిధ రకాల పురాతనమైన పద్ధతులు ఇంకా ఏమున్నాయి, పులి చేసే విధానం కొన్ని గ్రామాలలో ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, సామూహిక పులి అంటారు, అది అమావాస్యకు అట్లా చేసేవాళ్ళు, ఇవన్నీ మళ్ళీ తిరిగి రైతులకు తెలియజేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.